నమస్తే నేను రాజు వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ గూండాగిరిలో అగ్రస్థానంలో ఉన్న కేరళ రాష్ట్రం ఆ స్థానానికి ఏమాత్రం లోటు లేకుండా చూసుకుంటోంది ఏకంగా కాలేజ్ ప్రిన్సిపల్ పైనే దాడికి దిగుతామని ఎస్ఎఫ్ఐ నాయకులు బెదిరింపులకు దిగారంటే ఆ రాష్ట్రంలో గూండాగిరి ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు నీ కాళ్ళు విరగబొడతాం నిన్ను తగలబెడతామంటూ ప్రిన్సిపల్కే వార్నింగ్ ఇచ్చారు ఎస్ఎఫ్ఐ నాయకులు ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ప్రిన్సిపల్పై పిచ్చి ప్రేళాపనలు పేరుతున్న అక్కడే ఉన్న పోలీసు అధికారులు మాత్రం ఈ సీన్ను కళ్ళప్పగించి చూశారు సబ్ ఇన్స్పెక్టర్ మరో ఇద్దరు పోలీసుల సమక్షంలో ఐదు నిమిషాల పాటు కాలేజీ ప్రిన్సిపల్ను బెదిరించారు దీన్ని బట్టి అక్కడ లా అండ్ ఆర్డర్ ఎంత అధ్వాన్నంగా ఉందో మనకు అర్థమవుతోంది కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లా మహారాజాస్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్లో ఈ ఘటన జరిగింది హసన్ ముబారక్ నేతృత్వంలోని ఐదుగురు ఎస్ఎఫ్ఐ లీడర్లు తాత్కాలిక ప్రిన్సిపల్ డాక్టర్ పి దిలీప్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈ బెదిరింపులకు పాల్పడ్డారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది గోండాయిజానికి పాల్పడిన ముబారక్ అండ్ గ్యాంగే సౌమ్యంగా ఉండే ప్రిన్సిపల్ను గోండాయిజానికి పాల్పడే వ్యక్తిగా చిత్రీకరించారు క్యాంపస్ నుంచి బయటకు వచ్చాక ఏం చేస్తానో చూడు విద్యార్థుల విషయంలో జోక్యం చేసుకుంటే కాళ్ళు విరగ్గొడతామంటూ ప్రిన్సిపల్ను నోటుకు వచ్చినట్టు దూషించారు ఈ మాటలు వైరల్ వీడియోలో స్పష్టంగా వినిపించాయి ఇంతకీ ఆ ప్రిన్సిపల్ చేసిన తప్పేంటో తెలుసా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన విద్యార్థిని మందలించడమే ఒక్కసారి వివరాల్లోకి వెళితే గనక ఓ కాలేజీ విద్యార్థి స్కాల్పల్ స్కర్లోసిస్ అనే తలకు సంబంధించిన చర్మవ్యాధితో బాధపడుతున్నాడు దీంతో డాక్టర్ సలహా మేరకు క్యాప్ ధరించి కాలేజీకి వచ్చాడు అయితే యూనిఫామ్ నిబంధనలకు అది విరుద్ధం కావడంతో తాత్కాలిక ప్రిన్సిపల్ దిలీప్ సదరు విద్యార్థిని మందలించాడు నిజానికి సదరు విద్యార్థి చర్మ వ్యాధితో బాధపడుతున్న విషయం యాక్టింగ్ ప్రిన్సిపల్కు తెలియదు అందుకే కాలేజీకి క్యాప్ పెట్టుకు రాకూడదని మందులిచ్చాడు అయితే ఎస్ఎఫ్ఐ గ్యాంగ్కు ఆ విద్యార్థి ఏం చెప్పాడో ఏమో కానీ ప్రిన్సిపల్పై మూకుమ్మడిగా దాడికి దిగారు ఐదుగురు అనుచరులతో కలిసి వచ్చిన హసన్ ముబారక్ ప్రిన్సిపల్పై పిచ్చి ప్రాణాపనలు పేలాడు ఎస్ఎఫ్ఐ నాయకులు ఇలా ప్రిన్సిపల్పై దారుణంగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు గత ఆగస్టులో కూడా తిరువనంతపురం కార్యవట్టం ప్రభుత్వ కళాశాలలో కూడా ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రిన్సిపల్పై దాడి చేశారు అర్హత లేని కోర్సులో జాయిన్ అవుతానున్న విద్యార్థి విన్నపాన్ని ప్రిన్సిపల్ తిరస్కరించారు వారి దృష్టిలో అదే ఆయన చేసిన పెద్ద తప్పు గోండాల్లా మారిన ఎస్ఎఫ్ఐ నేతలు నాడు ఆ ప్రిన్సిపల్ను బరబరా లాక్కుంటూ తీసుకెళ్లి ఇష్టానుసారంగా ప్రవర్తించారు సమాచారం అందుకున్న పోలీసులు క్యాంపస్కు చేరుకుని వారిని క్యాంపస్లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు ఈ నేపథ్యంలో తోపులాట జరిగింది పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో మరింత రెచ్చిపోయిన ఎస్ఎఫ్ఐ గుండాలు విచక్షణారహితంగా దాడి చేశారు ఈ దాడిలో కజకూటం అసిస్టెంట్ కమిషనర్ సహా నలుగురు పోలీసులు గాయపడ్డారు అయితే పోలీసులు ప్రిన్సిపల్ని మాత్రం రక్షించగలిగారు ప్రిన్సిపల్పై అరాచకంగా ప్రవర్తించిన విద్యార్థి సంఘం నేతల్ని అరెస్టు చేశారు